కావాలంటే మీరు ముఖ్యమంత్రులకు బాగా పాలన చేసి చేసి విసుగుచ్చినప్పుడు రాజకీయ విడుపు కోసం కావాలంటే అప్పుడప్పుడు తిట్టుకోవచ్చు ఒక గేమ్స్ పీరియడ్ లో మీరు కూడా అలాంటి సెలవు తీసుకొని పర్లేదు ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణను మిగిలిన రాష్ట్రం చేసి రాజధాని ఎలా ఇచ్చి తెలంగాణ ప్రజలను ఎలా సంతోషపెట్టారో అలాగే సీమాంధ్రకి చాలా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం చెప్పింది ఆ తర్వాత దాని ఎన్డీఏ ప్రతిపక్షం సపోర్ట్ చేసింది ఈ రోజున ఏ ఒక్కరు మాట్లాడలేదు దాని గురించి దీనికి కారణం ఎవర్ని అనాలి అని అనిపిస్తుంటది నాకు మధ్యన మన కొంతమంది ఉత్తరాది ఎంపీల్ని కలిసినప్పుడు వాళ్ళు అన్న అంటే తెలంగాణ ఎంపీలు తెలంగాణ సమస్యను ముందుకు తీసుకెళ్ళినంతగా ఈ సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్ళలేదు దానికి కారణం వీళ్ళందరూ వ్యాపారులు నాకు ఇది నా మాటలు కదా వాళ్ళను మాటలు అంటే వీళ్ళందరికీ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం మేడం బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె అని చెప్పేసి నవ్వులుతూ ఉంటారు అంటే నేను అనేది మీరు ఎన్ని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది సమస్యను తీర్చమని నాకు అనిపిస్తుంటుంది ఒకసారి సీమాంధ్ర ఎంపీలకి ఆత్మగౌరవం లేదంటే దాని ఆత్మగౌరవం అనే పదానికి అర్థం తెలుసా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మధ్యన నన్ను గొడవలప్పుడు మన దీని గురించి స్పెషల్ స్టేటస్ గురించి గొడవప్పుడు కొంతమంది విద్యార్థులు వచ్చి నన్ను కలిశారు వాళ్ళు నాకేం చెప్పారంటే వాళ్ళు చిన్న రైటింగ్ ఏదో పట్టుకొచ్చి స్లోగన్స్ ఏదో నాకు అనిపిస్తా ఉంటే నేను చూశాను ఏంటని చూసి దూరం నుంచి చూస్తే తిడితే కేసీఆర్లా తిట్టాలి అంటే అది కూడా ఎందుకు వచ్చిందంటే వింటే తింటే గారెలు తినాలి వింటే భారత వినాలిలాగా తిడితే కేసీఆర్లా తిట్టాలి పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలని అన్నారు అంటే సీమాంధ్ర ఎంపీలకి పౌరుషం అనే ఆత్మగౌరవం అన్నది లేదా నాకు నాకు సందేహం కలుగుతూ ఉంటుంది ఉత్తరాది ఎంపీల చేత కొట్టించుకొని పార్లమెంట్ నుంచి బయటకు వచ్చారు ఆ రోజున అందరూ ఆవేశాలతో ఊగిపోయారు మేము అవి చేసేస్తాం న్యాయాలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు నాకు తెలిసి నేను వాళ్ళ కోసం నేను తిరిగాను వాళ్ళందరి కోసం ప్రచారం చేశాను ఉదాహరణకి కేశినేని నాన్నగారు అంటారు ఆయన విజయవాడ ఎంపీ ప్రస్తుతానికి ఆయన పీఆర్పీ టైం తెలుసు అప్పుడప్పుడు నేను ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడు కలవలేదు టీవీలో చూస్తుంటాను పీఆర్పీ టైంలో చూశాను ఆయన ఊగిపోయేవాళ్ళు నాకు అన్ని ఇది ఏంటి ఇది అది ఏంటని సరే అప్పుడు కూడా చూశాను తర్వాత ఈ మధ్యన ఎలక్షన్స్ అప్పుడు విజయవాడ సీట్ నేను ఎవరికి రికమెండ్ చేస్తాను అది అంటే నేను నిజంగా నాకు అలా ప్రత్యేకించి నేను పుష్ చేయలేదు నేను ఎవరిని కుదిరితే ఇవ్వండి అన్నాను లేదు మా అంటే నేను వదిలేశాను దాంతో అంతమించి కూడా నేను ప్రయత్నం చేయలే దానికి కారణం ఏంటంటే ఒకళ్ళు కష్టపడిన దాన్ని ఎందుకు మరి పుష్ చేయడం అని చెప్పి ఆ రోజు ఆయన బలంతో ఊగిపోయారు సీట్ కావాలి ఎంపీ అవ్వాలి మీరు ఎంపీ అయ్యారు మీరేం చేస్తున్నారు ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి మీరు పార్లమెంటు గోడలు చూస్తా సంభ్రమాశ్చర్యాలతో ఉన్నారా లేదంటే ఏదైనా పని చేస్తున్నారా స్పెషల్ స్టేటస్ గురించి అడిగారా భారతీయ జనతా పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు గంగరాజు గారు హరిబాబు గారు వైజాగ్ అండ్ నర్సాపూర్ ఎంపీ మీరు ఏం మాట్లాడరు ఏదైనా అంటే మేము చేస్తాం మాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం ఉందండి కరెక్టే నాకు నమ్మకం ఉంది ఏది అలాగే తోట నరసింహం కాకినాడ గారి నుంచి కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అనకాపల్లి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ గారు రాయపాటి సాంబశివరావు గారు కాంగ్రెస్ నుంచి ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు ఇన్ని పార్టీలు మారినా నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే ముందు ఒక స్టెబిలిటీ అనేది కావాలి సీమాంధ్రకి అందుకని నేను నా వ్యక్తిగతమైన ఆలోచన విధానాలు ఐడియాలజీలు అన్నీ పక్కకు పెట్టి ముందు అక్కడ ఒక సెటిల్డ్ వాతావరణం కావాలని చెప్పి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఈరోజున ఎవరు మాట్లాడలా అందరూ ఎలా ఉన్నారంటే మళ్ళీ ఇదివరకు కాంగ్రెస్ నాయకుల్లాగే అందరూ అదే మాకు ఇదివరకు వాళ్ళు ఏమనే వాళ్ళు మాకు హైకమాండ్ మీద నమ్మకం ఉంది న్యాయం జరుగుతుందని చెప్పి ఇలాగ తెలంగాణకు చేసి 640 మంది పిల్లలను వాళ్ళు చంపేశారు ఇప్పుడు వీళ్ళు ఎంతమందిని చంపుతారో నాకు తెలియదు నాకు భయంగా ఉంది సీమాంధ్ర ఎంపీలకి నేను దయచేసి మీరు తెలంగాణ కోసం పోట్లాడిన ఎంపీలను చూసి మీరు వాళ్ళ పోరాట స్ఫూర్తిని తీసుకొని మీరు స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడండి అంతేగాని నిజంగా మీకు ఒక్కసారికి ఒక 10 సంవత్సరాలు సుజనా చౌదరి గారికి కానీ మిగతా ఎంపీలందరికీ నేను అనేది మీ వ్యాపారాలు
మీ పదవులు అశోక్ గజపతి రాజు గారికి కానీ ఎవరు కిక్కురు మండరు అందరూ గోడలను అక్కడ వెళ్ళి మరి ఆ పార్లమెంట్కి వెళ్ళగానే వీళ్ళందరికీ ఏమవుద్ది మీకు అంత భయాలు అయితే దయచేసి మీరు పదవులకు రాజీనామాలు చేసేయండి నిజంగా మీరు ఒక మీరు ప్రజల ఆకాంక్ష మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీ వ్యాపారాల కోసమే మీరు ఎంపీలుగా ఉన్నప్పుడు దయచేసి అక్కడి నుంచి వచ్చేసేయండి అది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలనేది వాళ్ళ నుంచి వస్తారు కొంతమంది ఎంపీలు వెళ్ళడానికి మీరు మాట్లాడితే భయపడిపోయి ప్రధానమంత్రి గారు ఏమనుకుంటారు లేదంటే యూపీఏ ఏమనుకుంటుంది ఎన్డీఏ ఏమనుకుంటుంది అని చెప్పి మీరు ఇలా తీసుకుంటా వెళ్ళిపోతే కొన్ని వందల మంది ప్రాణాలకి కొంత కొన్ని ఒక దశాబ్దం రెండు దశాబ్దాల కాలం నష్టానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది మీరు ఇదివరకు లాగా కానీ మీరు ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే మీరు చేయలేకపోతే మీ చేతులు ఎత్తేయండి మా వల్ల కావట్లేదు మేము ఎంపీలుగా మేము తిరగలేకపోతున్నాం మేము చేయలేకపోతున్నాం అంటే దానిని ఎలా నిర్ణయించాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని మీరు ప్రామిస్ చేసి వచ్చారు మేము సాధిస్తాం మేము ఆ సీమాంధ్రకు అన్యాయం జరగనివ్వం అని చెప్పి అందరూ చేశారు కానీ ఈరోజు మళ్ళీ అలా చేయట్లా అలాగే కావూరి సాంబశివరావు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు దగ్గుపాటి పురంధేశ్వరి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు ఈరోజు బీజేపీకి వచ్చి కూడా మళ్ళీ మీరు ఏం మాట్లాడలా దయచేసి మాట్లాడండి ఎందుకంటే నేను ప్రత్యక్ష రాజకీయ నేను పోటీ రాజకీయాలు నేను చేయలేదు ఎందుకంటే నేను స్టిల్ నేను ప్రొఫెషనల్ రాజకీయాల్లోకి రావట్లేదు నేను వచ్చిన రోజు నేను మాట్లాడతాను వచ్చిన రోజు నేను ఏం చేయాలని నేను నిర్ణయించుకుంటాను నేను దయచేసి అప్పుడు దాకా దయచేసి కాలాన్ని వేస్ట్ చేయకండి నా పరిమితులు నాకున్నాయి నేను అన్నిసార్లు నేను సాధించగలను నేను ఒక్కడే సాధించగలను నేను చెప్పట్లేదు కాకపోతే నేను అందరికీ తెలుగుని పోరాటం చేయగలను చెప్పగలను సో ముఖ్యంగా సీమాంధ్ర ఎంపీలకు దయచేసి మీరు స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడండి ఒకవేళ కేంద్రం స్పెషల్ స్టేటస్ మేము ఇవ్వలేమంటే ఏ పరిస్థితుల్లో ఎందుకు ఇవ్వలేరు ఒకవేళ ఇవ్వలేకపోతే మీరు ఏం చేయగలరు మీరు ఆ భరోసా కానీ మీరు తీసుకోకపోతే మీకు చంద్రశేఖరరావు గారి మాటల కంటే కూడా మీరు చేసిన ప్రవర్తన మీరు ఎక్కువ సీమాంధ్రాన్ని మీరు దెబ్బతీస్తున్నారు తెలంగాణ కంటే కూడా తెలంగాణ పాలకుల కంటే కూడా మీరు నిలబడమంటే మీ రాష్ట్రం కోసం మీరు పనిచేయాల్సిన వాళ్ళే మీరు వెళ్ళిపోయి వ్యాపారాలు మీ పదవుల గురించి ఆలోచించుకుంటే అశోక్ గజపతి రాజు గారితో సహా మీరు సీమాంధ్రకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఆ విషయం మర్చిపోకండి మీకు నిజంగా కేంద్ర మీకు మీ మీద కేసులు ఉన్నాయి మాకు అరెస్టులు అవుతాయేమో మమ్మల్ని బెదిరిస్తారేమో అన్న భయాలుంటే దయచేసి మీరు పాలిటిక్స్లో ఉండకండి రాకండి మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టట్లా దయచేసి మీరు న్యాయం చేయలేని పక్షంలో దయచేసి రాజకీయాల్లోకి రాకండి మీరు కుదరనప్పుడు మీరు దయచేసి వెళ్ళిపోండి లేదంటే మా వల్ల కాదని చెప్పి ప్రజలకు చెప్పండి ప్రజలు నిర్ణయిస్తారు దీన్ని ఇక్కడి నుంచి ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది అంతేగాని దయచేసి మీరు ఇక్కడితో దీన్ని ఆపకపోయి మీరు ఏమాత్రం న్యాయం చేయకపోతే ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు శ్రీ విశ్వం అంత తెలుగు థ్యాంక్ యూ సార్ జయ హింద్ అంటే అంటే ఇది కోర్టుకి వెళ్ళక ముందు ఐహావ్ అన్ ఒపీనియన్ నేను చెప్పడానికి వెళ్ళి నాది నాకు ఒక అభిప్రాయం ఉంది నేను ఇందాక అంటుంది ఏంటంటే తప్పు ఒప్పు అంటానికి ఫస్ట్ నీతి నిజాయితీలకి రాజకీయాలు పుట్టినిల్లు కాదని మీకు తెలుసు నాకు తెలుసు కాకపోతే ఏ స్థాయిలో అన్నదే మేము దీన్ని బట్టి ఇప్పుడు అలాగనుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇదే మాట నా అభిప్రాయం చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలని ఎంపీలని చంద్రశేఖరరావు తీసుకెళ్ళటం ఇది దీనికి రాజు ఏడు చేపల కథలాగా తిరుగుతూనే ఉంటుంది ఎవరు ముందు గుడ్డు ముందా పోయి దీని ముందా అన్నట్టుగా ఉంటుంది అమెండ్ చేయటం అంటే కూడా ఖచ్చితంగా రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ ఉన్నప్పుడు ఒక 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 యాక్ట్లో కొన్ని ఏదన్నా తప్పు లేదని ఉంటే వాటి సరి చేయాల్సిన అవసరం ఉంది అమెండ్మెంట్ దాన్ని ఏమన్నా ఎగ్జాక్ట్ వర్డ్ తెలియదు మేడం మీరు ఒకసారి మీరు ఆలోచించాల్సింది నేను ఎవరికి భయపడను
వాజితో మాట్లాడ అంటే 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 గవర్నర్ పాత్ర చాలా పరిమితులతో ఉన్నది. అది అది ఆయన స్వతహాగా నిర్ణయించు గవర్నర్ గారి పాత్ర స్వతహాగా నిర్ణయించుకునేది కాదు. అది కేంద్ర ప్రభుత్వం కింద లోబడి ఉంటుంది. రాష్ట్ర ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం కింద లోబడి ఉంటుంది. ఆయన ఎలా మాట్లాడలేదు వాళ్ళు నిర్ణయించుకుంటే తప్ప ఈయన ఇక్కడేం చేయలేదు. నేను అందుకని అడుగుతున్నాను. రా సార్, నేను అనేది నా దగ్గర ఒక అభిప్రాయం ఉంది. నాకు అభిప్రాయం కాకపోతే ఇప్పుడు నేను చెప్పాలంటే కోర్టుకు తప్పు పడతాను. నేను చెప్పడం నాకు ఏమాత్రం అభిప్రాయం. అది లాక్